కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పాతయడ్లంక గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ గ్రూపు అవనిగడ్డ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని అవనిగడ్డ సిఐ భీమేశ్వర్ రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రక్తం దొరకక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతమైన పాత ఎడ్లంకలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా కష్టకాలంలో చేపట్టిన ఈ రక్తదాన శిబిరాన్ని ఇతర ప్రాంత వాసులు ఆదర్శంగా తీసుకుని వీలైనన్ని ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో రక్తదానం చేయడానికి యువత ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. రక్తదానం పట్ల అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఈరోజు దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఈ బ్లడ్ డొనర్స్గా గ్రూప్ ఏర్పడున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఒక అవగాహన కల్పించడం, రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం, వీటి గురించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఈ ఊర్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది బ్లడ్ డొనర్స్ స్వచ్ఛందంగా బ్లడ్ డొనర్ డొనేట్ చేస్తున్నారండి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నది ప్లస్ అవనిగడ్డ ప్రెస్ క్లబ్ని మా వైపు నుంచి అభినందిస్తూ, అదేవిధంగా మేము కూడా ఎప్పుడు ఎవరికైతే బ్లడ్ అవసరం ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము ఎవరికైతే బ్లడ్ డొనర్స్ బ్లడ్ నీడర్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి తప్పకుండా మా వైపు నుంచి మేము చేతన వరకు బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం. మారుమూల ప్రాంతంలో మన దేశంలో మరి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ రక్తదానం అనేది ఇక్కడ నివసించేటువంటి ప్రజల్లో అతి ఉత్సాహంగా యువకులు పాల్గొని ఇక్కడికి ఇచ్చేసి ఫ్రీగా బ్లడ్ డొనేషన్ అనేది ఇది రెండోసారి మూడోసారి అనుకుంటా చేయడం అనేది చాలా గొప్పతనంగా నేను ఫీల్ అవుతున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు మన దేశంలోని ఈ బ్లడ్ వల్ల ఏంటంటే మనకు ఈ ముఖ్యంగా మనకు ఏంటంటే ప్లేట్లెట్ కావాలి. బ్లడ్ డొనేట్ చేసింది మనమే, మళ్ళీ బందరెళ్ళి ప్లేట్లెట్స్ మనం అడుగుతున్నాం. అంతా కాకుండా మన ఇక్కడ సిఎస్ అవనగడ్డలోనే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉంది, దానికి అప్గ్రేడింగ్ చేసి సెంటర్ బ్లడ్ స్టోరేజ్ తెచ్చుకుంటే మన దగ్గరే ఈ ప్లేట్లెట్స్ మనమే తీసుకోవచ్చు. మన బ్లడ్ అనే నినాదంతోనే